తా బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏమిటి మీరు ఎంత మందికి తెలుసు చాలా మందికి తెలియదు కదా అందుకనే బాబుల్ ఫిలిమ్స్ వారు 10 పేజీలను క్రియేట్ చేశారు ఫేస్బుక్ లో సాధారణ ప్రజానికానికి బాగా తెలిసిన విషయాలను బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలతో అనుసంధానం చేసి దీని ద్వారా ప్రజల్లో జీవ వైవిధ్య అవగాహన పెంచే ప్రయత్నం చేశారు శాస్త్రీయ నిర్వచనాన్ని పక్కన పెడితే స్థూలంగా జీవ వైవిధ్యం అంటే జీవం జీవంతో ఉన్న ఏదైనా కూడా బయోడైవర్సిటీ కాంపోనెంట్ లేదా బయోడైవర్సిటీ ఎలిమెంట్ అవుతుంది ఉదాహరణకి అనిమల్ జంతు బర్డ్ పక్షి ట్రీ చెట్టు ఫ్రూట్ పండు ఫ్లవర్ పువ్వు ఫిష్ చేప రెప్టైల్స్ ప్రాకే జంతువులు ఇన్సెక్ట్ క్రిమికీటకాలు ఆంఫిబియన్స్ అంటే ఉభయచరాలు నీటిలో ఉంటాయి భూమి మీద ఉంటాయి ఇలాగా జీవముతో ఉన్న ఏదైనా కూడా బయోడైవర్సిటీ కాంపోనెంట్ అన్నమాట On the occasion of International Biodiversity Day, Babul Films Society, a non-profit NGO, has created 10 Facebook pages to spread awareness about biodiversity. Mr. Jogu Ramanna, Minister of Forest, Government of Telangana, has launched these 10 Facebook pages. ఊళ్ళో కొన్ని కాలనీలు ఉంటాయి, వాటి పేర్లు ఉంటాయి. సీతాఫలం మండి, దాంట్లో సీతాఫలం ఉంది అంటే అలా ఒక ఒక బయోకి సంబంధించినటువంటిది. అలాగే నేరేడు మెట్ నేరేడు పండు ఉంది, జీడి మెట్ల అదొక విశేషం, మందమిర్చి, అలాగే మామిడిపల్లి, జాంబార్, ఘాంసీ బజార్, చింతల్, ఇమ్లీవన్, ఇలాగా ఆ పేర్లలో ఉండేటువంటి బయోడైవర్సిటీ బయో స్టాంప్స్ అంటారు, బయో కార్టూన్స్, బయో సాంగ్స్, బయో ప్రోవెర్బ్స్, బయో నేమ్స్, ఇలా అన్ని కూడా సేకరించారు. ఒక ఎన్జిఓగా ఉండి ఇంత అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి గంగాధర్ పాండే నిజంగా గంగాధరుడే అనేటువంటి మాట మనవి చేసుకుంటూ ఆ ఫేస్బుక్ సంబంధించి ఆయన సేకరణ అంతా కూడాను కొన్ని ప్రింట్స్ వేయడం జరిగింది. ఆ ప్రింట్స్ని ఇప్పుడు ఆవిష్కరించారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బబుల్ ఫిలిమ్స్ లోకి వెళ్ళండి, ఫేస్బుక్ లో చూడండి. మనకి ఫేస్ లేదు, బుక్ లేదు అంటే మనం ఏం చేయలేము. దాన్ని ఒక కాజ్ కోసం, ఒక పర్పస్ కోసం వాడుకునేటువంటి ఒక మహనీయమైనటువంటి ఆలోచన, అంటే భిన్నంగా ఆలోచించేటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి గంగాధర పాండేని నేను అనుకున్నాను. మీరు చప్పట్లు పెట్టి అభినందిస్తారు. మీరు చాలా మంచివాడు, ఇంత మంచివాడు తక్కువ ఉంటారని నాకు తెలియదు. గట్టి కొట్టండి. ఫేస్బుక్ లో ఉన్న ఈ 10 పేజీల్లో ఒక పేజీ బయో సాంగ్స్, సినిమా పాటలు కానీ, జానపద గేయాలు కానీ, ప్రైవేట్ సాంగ్స్ కానీ, ఆల్బమ్స్ మిగతా ఏమైనా కూడా, కానీ ముఖ్యంగా సినిమా పాటలు, ఎందుకంటే అవి ఎక్కువ పాపులర్ కనుక. ఈ పాటలు ఏవైనా పాటలు మన పేజీలో వేయొచ్చా? కాదు, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలు ఉన్న పాటలు మాత్రమే దీంట్లో పోస్ట్ చేయాలి. ఉదాహరణకి గువ్వ గోరింకతో ఆడింది లే బొమ్మలాట. ఇందులో గువ్వ గోరింక రెండు ఉన్నాయి. ఇంకో పాట కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. ఇందులో కలువ ఉంది, ఇంకోటి కమలం ఉంది. ఎస్ఐఆర్ గ్రాఫ్ హిందీ మే లెంగే తో ఠుమ్మక ఠుమ్మక ఠుమ్మరే, ఠుమ్మక ఠుమ్మక ఠుమ్మరే, ఆమ్ కే ఆమ్ గుట్లియో కహతా జిన్కే సేబ్ సంత్రో కే లియే అప్ని శాన్, ఠుమ్మక ఠుమ్మక ఠుమ్మరే, ఠుమ్మక ఠుమ్మక ఠుమ్మా, ఠుమ్మక ఠుమ్మక ఠుమ్మా. ఈ గానే మే ఆమ్ హై, గుట్లీ హై, సేవ్ హై, సంత్రా హై, ఔర్ బహుత్ సారే ఐసే హై. ఘోడే జైసీ చాల్, హాతీ జైసా దుమ్, इसमें घोड़ा है और
आती भी है। इसमें कुछ मजेदार गाने भी होते हैं, जैसा कि लुंगी डांस लुंगी डांस लुंगी डांस, मुझे को थोड़ा सा राउंड घुमा दो, अन्ना के जैसे चश्मा लगा दो, कोकोनट में लस्सी मिला के। कोकोनट नारियल అంటే కొబ్బరికాయ, ఇది కూడా బయోడైవర్సిటీయే. ఇందులో తెలుగు పాటలే కాదు, హిందీ పాటలే కాదు, ఏ భాషకు సంబంధించిన పాటలైనా ఉండొచ్చు. ఒకటే అవసరం ఏంటంటే ఆ పాటల్లో జీవ వైవిధ్యానికి సంబంధించిన ఏదో ఒక అంశం ఉండాలి, జంతువు పక్షి పండు పువ్వు ఇలాగనమాట. ఇవే కాదండి, ఇంగ్లీష్ పాటలు కూడా ఉన్నాయి. మైకేల్ జాక్సన్ అర్త్ అని చెప్పి ఒక పాట పాడాడు. బయో సినిమా, ఇందులో సినిమా పేర్లు ఉంటాయి. సినిమా అంటే మూవీ ఫిల్మ్ సినిమా ఏదైనా కానీ మూవీ టైటిల్స్ అనమాట. ఉదాహరణకి చెట్టు కింద ప్లీడరు, ఇందులో చెట్టు ఉంది. చెట్టు అనేది జీవ వైవిధ్యానికి సంబంధించిన ఒక అంశం. అలాగే నాగ దేవత, ఇందులో నాగ అంటే స్నేక్, ఈగ, ఈగలో ఈగ ఉంది సార్. అలాగే రాజేంద్రుడు గజేంద్రుడు, ఇందులో గజేంద్రుడు అంటే ఏనుగు ఉంది. అలాగే మీరు హిందీ సినిమాలు తీసుకుంటే హాతీ మేరే సాతి, ఇంగ్లీష్ తీసుకుంటే స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లయన్ కింగ్. బయో డైలాగ్స్, ఈ పేజీలో డైలాగ్స్ ఉంటాయి, సినిమా డైలాగ్ అంటే సంభాషణలు. ఉదాహరణకి హిందీలో షోలే సినిమా తీసుకుంటే మీరు कितने आदमी थे? सरदार दो आदमी थे. दो आदमी सुअर के बच्चों. अलगे अदे सिनेमा लो धर्मेंद्र डायलॉग है, कुत्ते मैं तेरा खून पी जाऊंगा. अलगे तेलुगु लो తీసుకుంటే అల్లు అర్జున్ నటించిన రుద్రమదేవి, పులి పాలు పిండేటోనికి బర్రె పాలు పిండు పందెమేందిరా. బాబుల్ ఫిలిమ్స్ వారి ఇంకో పేజీ బయో ఫ్యాక్ట్స్, అంటే జీవ వైవిధ్యానికి సంబంధించిన వాస్తవాలు అంకెలు నిజాలు అన్నమాట. ఉదాహరణకి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద పక్షి ఏది? ఆస్ట్రిచ్, ది టాలెస్ట్ బర్డ్, ది ఫ్లైట్లెస్ బర్డ్, అది పక్షి కానీ ఎగరలేదు. అలాగే అతి చిన్న పక్షి ఏది, పెద్ద జంతువు ఏది, ఇలాంటివి రకరకాల విషయాలు అన్నమాట. వీటిని ఈ పేజీలో పోస్ట్ చేయాలి. ఫేస్బుక్ పేజీ బయో లోగోస్, ఇందులో లోగోస్ ఉంటాయి, అంటే ఒక కంపెనీకి కానీ ఒక ప్రభుత్వానికి కానీ లేదా ఒక సంస్థకు కానీ వీళ్ళకి సంబంధించిన లోగో ఒక సింబల్ అన్నమాట, అటువంటివి ఉంటాయి. ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, వీళ్ళ లోగో తీసుకుంటే ఒక జంతువు ఒక చెట్టు ఉంటుంది. అలాగే ట్విట్టర్, అందులో ఒక పక్షి ఉంటుంది బర్డ్. యాపిల్ ఫోన్, ఐఫోన్లో యాపిల్ ఒక పండు లోగో ఉంటుంది, గుజరాత్ టూరిజం వాళ్ళది, వాళ్ళకి లయన్ ఉంటుంది. ఫెవికాల్, ఇందులో రెండు ఏనుగులు ఉంటాయి. బాబుల్ ఫిలిమ్స్ ఎన్జిఓలో చెట్టు బొమ్మ ఉంటుంది. మనందరికీ హాబీస్ ఉంటాయి. చాలా పాపులర్ అయిన హాబీ ఏంటంటే స్టాంప్ కలెక్షన్, దీన్నే ఫిలాటలీ అని అంటారు. దీని మీద ఆధారం చేసుకుని ఒక పేజీని క్రియేట్ చేశారు బాబుల్ ఫిలిమ్స్ వారు. ఆ పేజీ పేరు బయో స్టాంప్స్. ఇందులో జంతువులు పక్షులు ఇంకా మిగతా రకాల ప్రాణమున్న ఏదైనా ఏ ప్రాణి అయినా అది ఉన్న స్టాంప్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మీకు తెలిసినవి మీరు పోస్ట్ చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న వాటిని మీరు లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఇదేంటంటే ఈ పేజీలో ఫొటోస్ అనే సెక్షన్లోకి మీరు వెళ్తే ఆల్బమ్స్ ఉంటాయి. ఒక్కో దానికి ఒక ఆల్బమ్ కేటాయించబడింది, అంటే జంతువులు జంతువులకంతా ఒక ఆల్బమ్ అనమాట. ఈ ఆల్బంలోకి మీరు వెళ్తే జంతువులు ఉన్న స్టాంప్స్ అన్నీ ఇందులో ఉంటాయి, అలాగే పక్షులకు
ఒక ఆల్బమ్ ఉంటుంది నీళ్ళల్లో ఉన్న అక్వాటిక్ అనిమల్స్ ఫిషెస్ కానీ వేల్స్ కానీ టర్టల్స్ కానీ వీటి వంటికి ఒక ఆల్బమ్ ఉంటుంది ఇలాగా రకరకాల సెక్షన్స్ లో ఆల్బమ్స్ ఉంటాయి ఆ ఆల్బమ్స్ లో రకరకాల ఫోటోల కింద స్టాంప్స్ ఉంటాయి అన్నమాట ఈ స్టాంప్స్ మన భారతదేశానికే సంబంధించినవనక్కర్లా ఎక్కడి అయినా ప్రపంచంలో ఏ దేశం ఇష్యూ చేసిన స్టాంప్ అయినా కూడా ఇందులో ఉండొచ్చు బయో నేమ్స్ ఇందులో మనకు అంటే మనుషులకు ఉన్న పేర్లు పేర్లు గాని ఇంటి పేర్లు గాని ఇట్ కెన్ బి నేమ్స్ ఆర్ ఇట్ కెన్ బి సర్ నేమ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట ఉదాహరణకి చింతకాయలు ఈ ఇంటి పేరుతో చాలా మంది ఉన్నారు అలాగే మర్రి మర్రి అంటే బ్యాండ్ ఎంట్రీ అన్నమాట మర్రి చెన్నారెడ్డి గారు మనకు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు అలాగే నరసింహారావు గారు మనకు ప్రధానమంత్రిగా చేశారు ఆయన పేరులో నరసింహ అంటే లైన్ ఉందన్నమాట సింహ అంటే లైన్ ఉందన్నమాట పీతలు అలాగే మనందరికీ తెలిసిన పరిచయం అక్కర్లేని ఎవర్ గ్రీన్ హీరో నాగార్జున ఈయన పేరులో నాగా అంటే స్నేక్ పాము ఉందన్నమాట అలాగే హిందీలో టైగర్ ష్రాఫ్ అని ఒక హీరో కొత్త హీరో వచ్చారు బయో ప్లేసెస్ అంటే ఒక స్థలం యొక్క పేరు అన్నమాట అదేనా ఊరు కావచ్చు పట్టణం కావచ్చు నగరం కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి పేరులో జీవ వైవిధ్యానికి సంబంధించిన ఏదో ఒక అంశం ఉండాలి జంతువు కానీ పక్షి కానీ చెట్టు కానీ పండు కానీ అదే ఉదాహరణకి మన హైదరాబాద్నే తీసుకుంటే సీతాఫల్ మండి సీతాఫల్ పండు ఉందండి నేరేడు మెట్టు నేరేడు నేరేడు కాయ అలాగే గుర్రంగూడ జంతువు దోమలగూడ కీటకం దోమ ఫూల్బాగ్ కబూతర్ ఖానా పక్షి ఉంది చిలకలగూడ సికింద్రాబాద్ దగ్గర ఉంది ఇలాగా ఈ జీవ వైవిధ్య అంశం ఉన్న పేర్లు చాలా ఉన్నాయి వీటినన్ని సేకరించి బయో ప్లేసెస్ అనే ఫేస్బుక్ పేజ్లో పెడుతుంది బాబుల్ ఫిల్మ్ సంస్థ ఇందులో మీ సపోజ్ మీ ఊరుంది మీ సొంత ఊరు అందులో జీవ వైవిధ్య అంశానికి సంబంధించిన ఏదో ఒక ముక్క ఉంది మీరు వెంటనే పోస్ట్ చేయొచ్చు మీ ఊరి గురించి అందరికీ తెలుస్తుంది తర్వాత ఈ ఊరికి ఆ పేరే ఎలా వచ్చింది ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే ఒక దేశం పేరు తీసుకుంటే ఆ దేశంలో ఆ దేశం పేరుకున్న జంతువు అసలు లేదు కానీ ఆ దేశం రాజు ఇష్టపడి ఆ పేరు పెట్టుకున్నాడు అదే పేరుతో ఆ దేశం ప్రాముఖ్యం పొందింది ఆ దేశం ఏంటి అని ఆలోచిస్తున్నారా సింగపూర్ సింగ అంటే లయన్ కానీ అదొక ద్వీపం అందులో లయన్ ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా లేదు అలాగే బఫెలో ఈ పేరుతో అమెరికాలో కనీసం ఒక డజన్ ఊర్లు ఉన్నాయి ఒక దేశం కూడా ఉందండోయ్ టర్కీ టర్కీ అంటే ఒక రకమైన కోడి దాన్ని టర్కీ అంటారు ఆసక్తికరమైన ఊరి పేర్లన్నీ ఈ పేజీలో ఉంటాయి మీరు వెంటనే మీ ఊరి పేరు లేదా మీకు తెలిసిన ఏ ఊరి పేరైనా ఇందులో పోస్ట్ చేసేయండి ఓకే హమారే దేశ్ కి రాజధాని నయీ దిల్లీ హై లేకిన్ ఇస్సే పహలే హస్తినాపూర్ థా హస్తినా ఇస్మే హాతీ హై నాగపూర్ ఇస్మే నాగ్ హై యానీ కి స్నేక్ బాబుల్ ఫిల్మ్స్ వారి ఇంకొక ఆసక్తికరమైన ఫేస్బుక్ పేజీ బయో ప్రావర్బ్స్ ఇందులో సామెతలు ఉంటాయి సామెతలు కానీ సూక్తులు కానీ కొటేషన్స్ కానీ గొప్పవారు చెప్పిన మాటలు కానీ ఏవైనా కానీ ఈ సామెతల్లో జీవ వైవిధ్యానికి సంబంధించిన ఒక అంశం తప్పకుండా ఉండాలి అంటే అది ఏదైనా జంతువు గురించి కానీ లేకపోతే ఒక పక్షి గురించి కానీ చెట్టు పండు గురించి కానీ కాయ గురించి కానీ చేప గురించి కానీ ఏదైనా ఒక జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశం తప్పకుండా ఉండాలి ఉదాహరణకి ఇంట్లో పెండ్లు అయితే ఊళ్ళో కుక్కలకు సంబరం అట అలాగే కాకి పిల్ల కాకి ముద్దు ఈత చెట్టు కింద మీరు కూర్చుని పాలు తాగినా
కళ్ళు తాగారు అనే అంటారు. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. అలాగే ఏనుగు మీద చీమ వాలినట్లు, దుర్లపోత మీద వాన కురిసినట్టు, చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలు, ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్కన, ఎంత చెట్టుకు అంత గాలి, ఎలుకకు పిల్లి సాక్ష్యం, కుక్క తోక వంకర, కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్టు, ఎలుక తోలు ఏడాది ఉతికినా తెలుపు అగున. వచ్చే అగర హిందీ మే దేఖేంగే తో కై కహావతే హై ముహావరే హై బందర్ కో క్యా పతా అద్రక్ కే స్వాద్, ఆ బల్ ముఝే మార్. अगर आपको जीव विविधता से संबंधित कोई भी अंश इन 10 विभाग में पता है तो तुरंत संबंधित पेज में जाइए, उस चीज को पोस्ट कीजिए. चाहिए इट कैन बी लाइन ऑफ टेक्स्ट, अरे एन इमेज, अरे वीडियो क्लिप, और कोई वेबसाइट का URL, कुछ भी हो, इस चीज को आप पोस्ट कीजिए. मीकू జీవ వైవిధ్యానికి సంబంధించిన ఏదైనా అంశం గురించి ఈ 10 విషయాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిస్తే ఆ సంబంధించిన పేజీకి వెళ్ళండి, ఆ విషయాన్ని అక్కడ పోస్ట్ చేయండి టైం లైన్ లో. అది ఒక బొమ్మైనా కావచ్చు, ఇట్ కెన్ బి ఏ పిక్చర్, ఇట్ కెన్ బి ఏ వీడియో క్లిప్, చిన్న వీడియో క్లిప్ కావచ్చు, లేదా ఒక వెబ్సైట్ కి సంబంధించిన URL కావచ్చు, www. అలాగా తర్వాత చిన్నగా 4 లైన్లు రాసిందైనా కావచ్చు, ఒక లైన్ అయినా మీరు రాసి పోస్ట్ చేయండి, కానీ తప్పకుండా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన వాటిని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ గెట్ ఇన్వాల్వ్డ్, హెల్ప్ అస్ స్ప్రెడ్ బయోడైవర్సిటీ అవేర్నెస్. బయోడైవర్సిటీ ఈజ్ లైఫ్, నో బయోడైవర్సిటీ నో లైఫ్. జీవ వైవిధ్య పేజీలలో పోస్టింగ్ చేయండి.